హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీకు అందరికీ వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీకు వందనాలు స్తోత్రాలు. దేవ, నీ యొక్క సత్యమును మీరు బయలుపరిస్తేనే కానీ దేవ ఏ మనుషుడు కూడా దానిని తెలుసుకొనలేడని నాయన నీవు సెలవిచ్చున్నావు. ప్రభు నాయన, ఈ సమయంలో నాయన నీ వాక్య సత్యములను మేము తెలుసుకునవలనని, నీ వాక్యమును ధ్యానించవలనని మేము కూడుకొని నీ కొరకై ఎదురు చూస్తూ ఉంటుండగా దేవా, మీ యొక్క వాక్యములను మాకు విడమర్చి బయలుపరచండి. దేవా, దైవజండు కీర్తనకారుడు 119వ కీర్తన 18వ వచనంలో నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన నీ సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము అని ప్రార్థించాడు. ఈ సమయంలో నీవు కన్నులు తెరువగా నీ యొక్క ధర్మశాస్త్రంలో, నీ వాక్యములో, నీ జీవగ్రంథములో ఉన్నటువంటి నాయన సత్యములను, మరుగైనటువంటి మర్మములను మేము తెలుసుకుంటకు అవకాశము, శక్తి కలుగుతూ ఉన్నది. ఆయన ఆ రీతిగా మాకు సహాయం చేసి నాయన మా కన్నులకు, మా హృదయములకు నీ యొక్క సత్యములను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలులైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో రాయబడినటువంటి వాక్యమును ఈ సమయంలో ధ్యానార్థమై పఠించుదాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని మందిరములో జనులేలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవునికి స్తోత్రాలు. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక, ఆమెన్. అపోస్తలైన పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి, ఈ తిమోతి ఎఫెసు పట్టణంలో సంఘ కాపరిగా మరి నియమింపబడి ఉన్నాడు. అతనికి పౌలు ఎరిగినటువంటి సత్యములను అతనికి బోధించడానికి పౌలు ఎంతో ఆసక్తి కలిగినటువంటి వానిగా ఉన్నాడు. తిమోతి ఒక సంఘమునకు అతడు కాపరిగా ఉన్నాడు. అయితే ఆ సంఘము అంటే ఏంటో ఆయనకు తెలియాలి. నేను దేనికి కాపరిగా ఉన్నాను? కొంతమంది యేసు ప్రభుని అంగీకరించినటువంటి వారిని పౌలు గారు నాకు అప్పగించాడు కాబట్టి వారికి నేను కాపరిగా ఉండి వారిని పాటల్లో నడిపించి, వాక్యం బోధించి, ప్రార్థనలు చేసి వారిని ఆత్మలో బలపరుస్తూ, వాక్యంలో బలపరుస్తూ ఉండటం, ఈ కార్యనిర్వహణ ఇది సంఘాన్ని నడిపిస్తున్నట్టుగా అనుకుంటాం. అంతవరకు మరి ఆ కాలంలోనూ ఈ కాలంలోనూ కూడా పరిమితమైనటువంటిదిగా ఉంది. అయితే దేవుడు ఈ వాక్యము ద్వారా సంఘము అంటే ఏమిటి అనేటటువంటి దాన్ని ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ సంఘము అనేటటువంటిది అది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి, రక్షణ పొందినటువంటి ప్రజల యొక్క గుంపు. దానిని ప్రభు మంద అని చెప్పాడు. అలాగే పత్రికల్లో కూడా మరి తన మందను కాయటం అని, వారు గొర్రెల్లాంటి ఒక మంద అన్నమాట. వారిని దేవుడు ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. ఈ మంద ఎక్కడది, ఈ గుంపు ఎక్కడది
అనంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ప్రాణత్యాగం చేసి ఆయన యొక్క బలియాగం పాప పరిహార బలిని జరిగించి ఆయన యందు విశ్వాసం ఉంచి తమ పాపములను ఒప్పుకునేటటువంటి వారు పాప క్షమాపణ పొందుతారు అనేటటువంటి ఒక సత్యమును ఆయన లోకానికి తెలియజేశాడు. ఆయన తన శిష్యులతో ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళబోయే ముందు ఏం చెప్పాడంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికిని సువార్త ప్రకటించండి, యేసుక్రీస్తు మీ పాపములకు పరిహారం చెల్లించేశాడు, కాబట్టి మీ పాపములు ఒప్పుకొని ప్రభు పాపిని నన్ను కరుణించు క్షమించు అని ప్రార్థన చేయండి. యేసునామమున ప్రార్థన చేసినటువంటి వారందరి పాపములు క్షమించబడతవి అని ఈ యొక్క సత్యమును ఈ వార్తను లోకమంతా ప్రకటించమని చెప్పాడు. దానికే సువార్త, మంచి వార్త అని పేరు. అయితే వారు అపోస్తలు కానీ శిష్యులు కానీ మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు కానీ వారు ప్రభువు చెప్పినటువంటి ఆ సువార్త ప్రకటన చేయటానికి వారు బయలుదేరబోయేటటువంటి ముందు, అనగా యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమునకు వెళ్ళిన తర్వాత 10 రోజులకు మరి ఆ ప్రభువు పరిశుద్ధాత్మను వారి మీదకి పంపించాడు. అప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు ఎవరి మీద దిగాడో వారందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అనేకులైనటువంటి వారిలో ఒకే ఆత్మ ఉన్నది, అనేకులైనటువంటి వారిలో ఒకే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అనేకులైనటువంటి వారిలో ఒకే సత్యం ఉన్నది, ఆ ఒకే సత్యము ఒకే నామము ఒకే ఆత్మ కలిగినటువంటి గుంపు, దానిని సంఘము అని మరి పిలువబడుతూ ఉండాలి. అలాగే అనేకులైనటువంటి వారు ఆ దేవుని ఆత్మ కలిగినటువంటి వారు సంఘముగా ఏర్పడ్డారు. అలాగా దేవుని సువార్త విని మారు మనసు పొంది రక్షణ పొంది వారు కూడా ప్రభునందు వారు పొందినటువంటి విమోచన బట్టి ఈ యొక్క పెంతుకొస్తు దినమున ప్రారంభముగా సంఘముగా ఏర్పడినటువంటి వారిలో వారు కూడా చేరుతూ ఉండాలి. అందుచేత పెంతుకొస్తు దినమున పరిశుద్ధాత్ముడు అభిషేకించినటువంటి పరిశుద్ధులు, తర్వాత దేవుని యొక్క వర్తమానము విని సువార్త విని పరిశుద్ధాత్మ చేత పాపమును గురించి నీతిని గురించి తీర్పును గురించి ఒప్పింపబడి దేవుని యందు తమ్మును దిద్దుకున్నటువంటి వారు, మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్నటువంటి వారు వారందరూ కూడా సంఘములో చేర్చబడతా ఉండాలి. ప్రారంభంలో కొద్ది మంది, దాదాపు 120 మంది, అయితే మరి ఆ దినాన 3000 మంది చేరారు. అలాగా ఈ ప్రారంభంలో సంఘము ఏ సత్యము బలపరచడానికి ఏ విధమైనటువంటి దేవుని యొక్క మరి ఏర్పాటును అంగీకరించినటువంటి గుంపుగా ఉండారో అలాగా దేవుని యొక్క ఏర్పాటును అంగీకరించినటువంటి వారు, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని కుమారులకు ఆయన అధికారం ఇచ్చాను అని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినటువంటి వారు, ఆయన సిద్ధపరిచినటువంటి ఆ యొక్క రక్షణను స్వీకరించినటువంటి వారు, ఆయన మన పాప పరిహారమును చెల్లించాడు అనేటటువంటి సత్యము, ఆయన మరి రాజుగా రాబోతున్నాడనేటటువంటి సత్యము, ఆయనే యుగ యుగములు పరిపాలించేటటువంటి మహాదేవుడు అనేటటువంటి సత్యము, వీటిని అంగీకరించినటువంటి వారు ఆ ఒక గుంపుగా చేరుతూ ఉండారు, వారిని సంఘము అని అన్నారు. అయితే ఈ దినములలో సంఘము అనంటే
మరి అలాగా దేవుడు సంఘమునకు ఎట్టి ఆధిపత్యం ఉండాలని కోరాడో, దేవుని సంఘము ఎంత మహిమకరమైనటువంటిదిగా ఉండాలని కోరాడో, దేవుని సంఘం యొక్క ఆధిక్యత ఏమిటో అది మరుగైపోతూ ఉండట్టుంది. ఏమవుతా ఉంది? వాళ్ళ తల్లిదండ్రులు క్రైస్తవులు, వారికి పుట్టినటువంటి పిల్లలు, ఆ తల్లిదండ్రులు కాస్త ఉద్యోగం చేసుకునేటటువంటి వారు కాస్త స్థితిమంతులుగా ఉన్నట్టయితే వారు ఏం చేస్తున్నారంటే, మన పిల్లలకు మనకుండటువంటి జీతాలను బట్టి స్కాలర్షిప్స్ రావు, రిజర్వేషన్స్ రావు, కనుక మనము క్రైస్తవులుగానే జీవిద్దాం అని చెప్పి కొంతమంది రికార్డ్స్లో క్రైస్తవులని రాస్తూ ఉండాలి. కొంతమంది జరుగుబాటు బాగా ఉన్నప్పటికీ, నేను క్రైస్తవుణ్ణి, నాకు రిజర్వేషన్ రాలేదు, క్రైస్తవులు అని అంటే త్వరగా ఉద్యోగాలు దొరకవు, కాబట్టి ఉద్యోగం దొరకటం ప్రాధాన్యం, నా పిల్లలు మంచిగా సెటిల్ అవ్వాలి, అందుకని నేను క్రైస్తవుని కాదు అని రాసుకుందాం అని చెప్పి క్రైస్తవుని కాదు అని రాసుకుంటాడు. ఇలాగా కొంతమంది క్రైస్తవులని రాసుకుంటారు, బైబిల్ ఏముందో వారికి తెలియదు, దేవుని నీతిని నెరవేర్చలేదు. కొంతమంది క్రైస్తవులం కాదు అని రాసుకుంటారు, మరి బైబిల్లో ఏముందో తెలియదు, వారు ప్రభుత్వం లెక్కలో అట్లా సాగిపోతూ ఉంటారు. అయితే వచ్చినటువంటి ఒక పరిస్థితి ఏమిటి అనంటే, వాళ్ళ తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి మేము క్రైస్తవులమే అని చెప్పి సంఘాల్లో వారు కొనసాగుతూ ఉంటారు. మంచిదే, అలాగే జరుగుట సంఘానికి క్షేమమే. కానీ వారి యొక్క పితరులు ఒక సత్యమందు నిలిచినటువంటి క్రైస్తవులుగా వారు ఉండినట్లయితే, శరీర రీతిగా తల్లిదండ్రులు క్రైస్తవులు కనుక మేము క్రైస్తవం అవుతాము అనేటటువంటి ఆ భావం అది దేవుని దృష్టిలో అంగీకరించబడదు. మా పితరులు క్రీస్తుని అంగీకరించారు, ఆయన నీతి యందు నడుచుకున్నారు, ఆయన సత్యమందు వారు కొనసాగారు, మేము కూడా అదే రీతిగా ఆయన యొక్క చిత్తమును జరిగించేటటువంటి వారిగా ఉంటాము అన్నటువంటి రీతిగా ఆయన దేవుని చిత్తం జరిగించడానికి ఇష్టపడినటువంటి వారి వలె ఆ యొక్క సంఘములో కొనసాగుతూ ఉంటుంటే అది దేవుని యొక్క సంఘము నాకు ఉన్నటువంటి ఒక బలము, ఒక రుజువు అది. అయితే దేవుని యొక్క సంఘమును గురించి పౌలు చెప్తూ ఏమన్నాడంటే, మరి దేవుని యొక్క సంఘము అది సత్యమునకు స్తంభము, సత్యము అనేటటువంటి దాన్ని నిలబెట్టేటటువంటి మనుషులు వారు దేవుని సంఘం. సత్యమును నిలబెట్టలేనటువంటి క్రైస్తవులు వారు దేవుని సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. పారంపర్యంగా తర్వాత మిషన్స్ను బట్టి, ఊరిలో ఉన్నటువంటి నియమాలను బట్టి వారు పలానా సంఘం పలానా సంఘానికి సంబంధించినటువంటి వారు అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంఘం, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘం, ఆయన తన పరిశుద్ధాత్మను ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘం, ఆయన ఆత్మ ద్వారా సంఘంలో ఉన్నటువంటి వారిని శక్తిమంతులుగా చేసి తనకు సాక్షులుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు, ఆ సంఘము అది ఒక పని చేయాలి. ఏమిటి అనంటే, సత్యమునకు స్తంభంలాగా ఉండాలి. అనగా దేవుని నీతిని మోసేటటువంటి స్తంభం వలె ఉండాలి. ఆ సంఘంలో దేవుని నీతి కనపడాలా, దేవుని పరిశుద్ధత కనపడాలి,
దేవుని యొక్క శక్తి కనపడాలి. ఇవేవీ లేకుండా సత్యమును గూర్చినటువంటి ఆనవాలి లేకుండా మరి సత్యమును లోకానికి కనుపరచడానికి మేము ఒక నిబంధన పాటిస్తున్నాం, ఒక నియమం ప్రకారంగా జీవిస్తున్నాం, మేము ఇరుకు మార్గంలో ఉన్నాం, ఒక బరువు ఎత్తుకుంటే ఆ ఎత్తుకున్నటువంటి వారికి ఎంత భారం ఉంటుందో ఆ రీతిగా దేవుని సత్యాన్ని లోకానికి తెలియజేయవలసినటువంటి భారము కలిగినటువంటి వారిమై ఉన్నాము అని ఎవరు యేసుక్రీస్తునందు మరి ఆయన ప్రజలుగా ఉంటారో వారిని దేవుడు ఏమన్నారంటే వారు సత్యమునకు సంఘము స్తంభము లాంటి వారు. కనుక విశ్వాసులైనటువంటి వారు ఈ దినములలో అనగా ప్రభు యొక్క రాకడ దినములలో లోకమునకు దైవ సత్యమును బయలుపరచడానికి వారి తలల మీద భారము మోపబడినటువంటి వారు, ఒక స్తంభం మీద భారం మోపినట్టుగా సంఘము మీద దేవుని యొక్క సత్యము నిరూపణ అయ్యేటట్టుగా ఆ సంఘము నడుచుకోవలసినటువంటి బాధ్యతను దేవుడు వారికి అప్పగించాడు. ఈ కడవరి దినాల్లో అలాంటి పరిస్థితులు కానరాకుండా ఉండేటట్టయితే మరి ఏమవుతుందంటే పైకి క్రైస్తవులని పేరు పెట్టుకుంటారు, కానీ వారిలో సత్యమును గురించి సారమనేటటువంటిది ఏది ఉండదు. యేసుక్రీస్తు సత్యము, సత్యస్వరూపి, యేసుక్రీస్తు యొక్క లక్షణాలు బయలుపరిచేటటువంటి సంఘము వలె సంఘస్థుల వలె లేకపోయేటట్టయితే ఒక దైవజెండ ఏమన్నారంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో క్రైస్తవ సంఘములో ఆయన నీతి అంత ఉంటుంది అని. సంఘములో దేవుని యొక్క సత్యము అది అమలవటం లేదు విశ్వాసులైనటువంటి వారు. ఒకసారి 1990 వరకు నేను ఉద్యోగం చేశాను. అప్పుడు మాతో పాటు పనిచేస్తున్నటువంటి ఒక సహోదరి వాళ్ళింట్లో ప్రార్థన పెట్టుకున్నాం, మాది పలానా సహవాసం కాబట్టి మీరు ప్రార్థనకి రండి అని చెప్పి దేవుని కృపను బట్టి అప్పటికి నేను రక్షణ పొంది ఉన్నాను. తర్వాత మరి 77 నుండి సేవ దేవుని పని కూడా చేస్తూ ఉన్నాను. అక్కడ దేవుని పరిచర్య అవసరంగా ఉంది కాబట్టి నేను 77 నవంబర్ 19 తారీఖు నుండి ఆ పరిచర్య చేస్తూ ఉన్నాను, ఉద్యోగం చేసుకుంటూనే. అయితే నేను అక్కడికి వెళ్ళాను. వెళితే ఆ సంఘమునకు మంచి పేరు, చాలా మంచి పేరు ఆ యొక్క సహవాసానికి. అయితే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏమిటి అనంటే ఆ యొక్క సంఘ పెద్దల్లో కొంతమంది వారు వడ్డీ వ్యాపారాలు చేస్తారు అని తెలిసింది. మీకేమన్నా డబ్బులు అవసరమైనప్పుడు మరి తక్కువ వడ్డీకు, ఏంటి తక్కువ అంట, 106 రూపాయలు తక్కువ రేటుకి వడ్డీకి ఇస్తారు, పలానా ఆయన ఇస్తాడు ఈయన ఇస్తాడు అని చూపించారు నాకు. నాకప్పుడు చాలా మరి ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారంటే కృంగిన స్థితి కనుక ఈ సంఘమునకు ఎంత గొప్ప పేరు ఉంది, ఈ సంఘం స్థాపించినటువంటి ఆయన ఎంత గొప్ప దైవజనుడు, మరి మేము ఫలానాయన సంఘం అని చెప్పి ఆ సంఘ వ్యవస్థాపకుని బట్టి వీరు ఎంతో అతిశయంగా ఉంటారు, మేము ఫలానా సంఘం అండి, ఫలానా వారి సంఘం అండి అని అతిశయంగా ఉంటారు. అది యేసు ప్రభు సంఘం. సంఘ వ్యవస్థాపకుని యొక్క లక్షణాలు అక్కడ లేవు, యేసుక్రీస్తు యొక్క లక్షణాలు కూడా అక్కడ కొంతమందిలో లేవు. అందుచేత చాలా
విడ్డూరంగా ఉంటా ఉంటుంది అన్నమాట. కనుక ప్రభు అంటాడు, నువ్వు ఉంటే చల్లగానన్నా ఉండు, వెచ్చగానన్నా ఉండు, అలా కాకపోతే నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేస్తాను అని చెప్పి. కనుక క్రైస్తవ సంఘములు ఈ రోజులో సత్యమునకు బలమైనటువంటి స్తంభముల వలె, యేసుక్రీస్తు యొక్క సత్యము, యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము లోకానికి కనుపరిచేటటువంటి వారి వలె వారు స్థిరులుగా ఉండాలి. ఆదిమ కాలంలో మరి సంఘములో కొన్ని మరి భోజనాల దగ్గర ఇబ్బందులు వచ్చినాయి. వచ్చినప్పుడు మరి అలాంటివి రాకూడదు, నాకు కూర తక్కువ వేశారు, వాళ్ళకి కూర ఎక్కువ వేశారు అనేటటువంటివి రాకూడదు. ఒకవేళ కూర తక్కువ వేసినా సర్దుకు తినేయాలంతే, దేవుడు నాకు ఇవాళ ఇంతే లభించేటట్టు చేశాడు అంతేగాని సనగటం, వడ్డిచ్చేటటువంటి వాని గురించి వేరుగా మాట్లాడటం వచ్చేసింది. మరి ఆ వడ్డిచ్చేటటువంటి వారు కూడా ప్రతి గరిట మరి నేను యథార్థంగా వేస్తున్నానా, ఎలా ఉంది నా యొక్క సర్వింగ్ అనేటటువంటిది అతడు గమనించుకోవాలి. సంఘంలో చేసేటటువంటి ప్రతి పని కూడా క్రీస్తు యొక్క అవయవము పనిచేస్తుంది అన్నట్టుగా ఉండాలి. ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నాడు అని అంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తు యొక్క అవయవం అన్నట్టుగా సర్వీస్ చేయాలి. అయితే ఆదిమ సంఘంలో కొంత ఇబ్బంది వచ్చేసింది. ఏమిటి అని అంటే మరి అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగసాగిరి అని వారు సణుక్కోవటం మొదలెట్టారు. ఏంటంటే చిన్న చూపు చూస్తున్నారండి, అందరూ యూదులే కానీ భాష వారిదేమో హెబ్రీ భాష, వీరేమో గ్రీకు భాష, కాబట్టి గ్రీకు భాష మాట్లాడే వాళ్ళని మరి తక్కువగా చూస్తూ ఉంటారు. అలాగే ఈ కొంతమంది కుల భేదం చూపిస్తూ ఉంటారు. ఒకసారి మేము ఒక గ్రామం మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ క్యాషియో ప్లే చేయటానికి, తర్వాత తబలా ప్లే చేయటానికి ఇద్దరు వచ్చారు. వారిని అడిగాము, మరి ఎక్కడి నుంచి వచ్చారు బ్రదరు ఏంటి అని అంటే, మేమిద్దరం పాస్టర్లం అండి, పలానా వ్యవస్థలో నాయకుడు ఆయన యొద్ద మేము పాస్టర్లము, మరి 7 సంవత్సరాల వరకు అక్కడ మేము ఉండం, అయితే ఆయన వేరే కులం, మేము అక్కడ 7 సంవత్సరాలు ఆయన దగ్గర పనిచేస్తూ ఉన్నప్పటికీ ఏనాడు కూడా ఇంట్లోకి రమ్మని కానీ, ఇంట్లో కుర్చీ మీద కూర్చోమని కానీ ఎన్నడు మమ్మల్ని పిలవలేదు. వాళ్ళు చెప్పిన సంగతి ఏమిటి అని అంటే, వారి కుక్కలకు స్నానం చేయించడం, వారి పిల్లలు చిన్నపిల్లలు మరి దాని బహిర్భూమికి వెళ్తే క్లీన్ చేయటం, ఇవేమేం చేసామండి. కానీ ఈ మధ్య వారి కులంలో కొంతమంది ప్రభు నమ్ముకున్నారు, సేవ చేయాలని వారు వచ్చారు. వారు వచ్చిన క్రొత్తలోనే ఇంట్లోకి పిలిచి మంచాల మీద కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళకు కూడా మేము సేవ చేసేటట్టుగా, పరిచర్య చేసేటట్టుగా ఇలాంటి డిస్క్రిమినేషన్, తేడా చూపిస్తూ ఉన్నాడు. అందుచేత ఇదిగో మనము సొంతంగా పరిచర్య చేసుకుందాం అని మేమిద్దరం నిర్ణయించి మరి బయటకు వచ్చి సేవ చేసుకుంటున్నాము అని చెప్పారు. సంఘమునకు అనగా సార్వత్రిక సంఘమునకు యేసు నామమున పరిచర్య జరుగుతున్నటువంటి ఆ యొక్క మరి విధానంలో ఏ సంఘములో కూడా ఒకరికి ఒకరు ఏ విధమైనటువంటి తేడా చూపినప్పటికీ వారు దేవుని తీర్పుకు గురి అవుతారు. 133వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి ఉన్నప్పుడు అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవము అక్కడ కలగాలి అని ఆజ్ఞాపించండి,
అని ఉంటుంది. ఇంకా అక్కడేంటి, ఆ యాజక ధర్మంలో అహరోను తల మీద పోయబడి గడ్డం మీదుగా కారి అంగేల అంచుల వరకు దిగజారినటువంటి పరిమళ తైలం, అక్కడ సంఘం అంతా ఐక్యంగా ఉండి కులభేదాలు లేకుండా మరి ధనమును గురించినటువంటి అంతస్తుల భేదం లేకుండా చదువుల గురించినటువంటి భేదం లేకుండా అందరూ ఒకే రక్తం యేసు రక్తం చేత కొనబడినటువంటి వారు అని అంటే అలాంటి సంఘము గొప్ప సువాసన ఇస్తుంది. ఆ సంఘములో ఒక అవయవమైనటువంటి నీవు ఎలా ఉండాలి అని అంటే ఆ యొక్క సంఘమును ఎల్లప్పుడూ పరిశుద్ధంగా శక్తి కలిగినటువంటి సంఘంగా మహిమ కలిగినటువంటి సంఘంగా ఉండేటట్టు నీవు తగినటువంటి శ్రద్ధ కలిగినటువంటి వానిగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు. ప్రభు తన వాక్యం మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చెయ్యండి. దయగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. దేవ, లోకములో అరణ్యములో చెదిరిపోయినటువంటి గొర్రెవలే మా జీవితాలు ఉంటుండగా నాయన నీవు వెదకి రక్షించి నీ సంఘములో భద్రపరిచారు, మీకెంతో వందనాలు. నీ రాకడ పర్యంతము నీలో నిలిచి ఫలించేటటువంటి వారిగా నీ రాజ్యంలో ప్రవేశించేటటువంటి సంఘ వధువులో సభ్యులుగా కొనసాగేటట్లుగా మమ్మలను బలపరచండి, దీవించండి. యేసు నామన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము మనకు తోడయుండునుగాక. ఆమెన్. హల్లెలూయా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరీలు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారిన పరిమళము, పరిమళ తైలము, పరిమళము, పరిమళ తైలము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంత మేలు, ఎంత మనోహరము.